ఒకరోజు నేను నా ఆత్మ నగ్నంగా బట్టలు విప్పి గోవా బీచ్లో స్నానం చేయడానికి వెళ్ళాం. అక్కడ ఒక తీరం కోసం, ఒంటరి ప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా ఒక మనిషి ఒక రాతి మీద కూర్చొని చిటికెడు చిటికెడుగా సంచిలోంచి ఉప్పు తీసి సముద్రంలోకి విసరడం మేం కళ్ళారా చూశాం. అప్పుడు నా ఆత్మ నాతో అన్నది, కదా ఇతను ఒక నిరాశావాది, ఇక్కడ మనం దిగంబరంగా స్నానం చేయలేం, ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోదాం అన్నది. సో నా ఆత్మ నాతో చెప్పినట్టుగానే మరొక ఒంటరి తీరానికి వెళ్తున్నాం. అక్కడ ఒక తెల్లని రాతి మీద నిలబడి ఒకడు చక్కెర పలుకుల్ని సముద్రంలోకి విసరడం మేము మళ్ళీ చూశాం. ఇతను ఒక ఆశావాది, ఇతను కూడా మన నగ్న దేహాలు చూడకూడదు అన్నది నా ఆత్మ. సో మేం మరింత ముందుకు సాగాం. అక్కడొకడు చచ్చిన చేపల్ని ఏరి నెమ్మదిగా నీటిలోకి వదలడం చూశాం. దాంతో వీడి ముందు కూడా స్నానం చేయలేకపోయాం, ఎందుకంటే వీడొక మానవత్వం కలిగిన మనిషి. సో చేసేదేం లేక మేం మళ్ళీ ముందుకు సాగాం. మళ్ళీ అక్కడొక వింత, వీడు ఏకంగా ఇసుకలో తన నీడబొమ్మను తానే గీస్తున్నాడు, కాని అలలు పెద్ద ఎత్తున వచ్చి ఆ బొమ్మను పదే పదే తుడిపేస్తున్నాయి. అయినా కాని వాడు మళ్ళీ మళ్ళీ గీస్తూనే ఉన్నాడు, ఎందుకంటే వాడొక మార్మికుడు. సో మళ్ళీ మేం ముందుకు సాగాం. అక్కడొకడు సముద్రంలో నొరగను చేతులతో ఎత్తి ఒక అందమైన గిన్నెలో పోగు చేసుకుంటున్నాడు. ఇతను మా నగ్నత్వాన్ని చూస్తే అరిచి గోల పెడతాడు లేదా ఆదర్శంగా తీసుకుంటాడు, ఎందుకంటే అతను ఒక ఆదర్శవాది. సో ఇతను ముందు కూడా మేము అన్నీ విప్పి స్నానం చేయలేం. సో అలా ముందుకు వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక అరుస్తున్న గొంతు వినిపించింది. ఇది సముద్రం, ఇదొక విశాలమైన సముద్రం అంటూ అరుస్తున్నాడు. తీరా వాడు అరుస్తూ చేసే పని ఏంటంటే, వాడు సముద్రానికి వెన్ను చూపి చెవికి ఒక శంఖం పెట్టుకొని సముద్రం చేసే గురగుర వింటున్నాడు. నా ఆత్మ ఒక్కసారిగా వాణ్ణి చూసి ఉలిక్కిపడింది, ఎందుకంటే వాడొక యథార్థవాది, అర్థం కాని వాటన్నింటి వెనక పడతాడు, ఏదో దొరికిన ముక్కతో సతమతమవుతాడు. సో వేరే గత్యంతరం లేక మరలా మేం ముందుకు సాగాం. తుప్పలు నిండిన ఒక చోట రాళ్ల మధ్యన ఒక మనిషి తన తలను ఇసుకలో పాతుకొని కనిపించాడు. అప్పుడు నేను నా ఆత్మతో ఒక రకమైన ఆనందంతో అరిచాను, ఇక మనం నగ్నంగా స్నానం చేయొచ్చు, ఎందుకంటే అతను మనల్ని చూడలేడు అన్నాను. దానికి వెంటనే నా ఆత్మ, లేదు, వీడే అందరికంటే అత్యంత డేంజరస్ ఫెలో, ఎందుకంటే ఇతను ఒక ప్యూరిస్ట్ అంది. అప్పుడు నా ఆత్మ ముఖంలో గొంతులో లోతైన దుఃఖం కనిపించింది, ఎందుకంటే నా ఆత్మ తన నగ్నత్వాన్ని ఎవరికీ చూపించదలుచుకోలేదు, కానీ అడుగడుగున ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉన్నారు. నగ్నంగా స్నానం చేయడానికి ఒక్క ఒంటరి తీరం కూడా లేదు. సో నా ఆత్మ తన గొంతులో ఉన్న దుఃఖతడి ఆరకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంది. అప్పుడు నేను నా ఆత్మ సముద్రాన్ని వదిలి మహాసముద్రాన్ని వెతుకుతూ వెళ్ళిపోయాం.